చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి సంప్రదించండి. ఎలైడ్ స్పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఇటీవల ఇంప్లిమెంట్ చేసినటువంటి మహాలక్ష్మి పథకంతో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం జరుగుతుంది. దీనిలో పల్లె వెలుగు అలాగే ఎక్స్ప్రెస్ లో ప్రయాణం చేస్తున్నారు. ప్రస్తుతం దీని మంటలు అయితే ఆటో యూనియన్లు పెడుతున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికుల పొట్టలు కొడుతున్నది ఈ పథకం అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది చాలా రోజుల నుంచి కూడా. దీనికి సంబంధించి ఇప్పుడు మనం ప్రస్తుతం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తున్నటువంటి ఆటో కార్మికులతో ఉన్నాం. ఏంది అసలు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? ఎందుకు ఆందోళన అంటే గృహలక్ష్మి పెట్టిన కాడి నుంచి మా యొక్క మహాలక్ష్మి గృహలక్ష్మి పెట్టిన కాడి నుండి మా యొక్క ఆటో వాళ్ళు ఆటో డ్రైవర్స్ తిండి కూడా మూడు పూటలు తిండి తింటే ఒక్క పూట తిండి తింటాడు. ఎందుకు ప్రాబ్లం రూపాయి పైసలు లేవు, మనీ లేవు, ఆర్థికం లేదు, ఆర్థిక పరిస్థితి అంత ఘోరం అయిపోయింది. 20 రోజులు 22 రోజుల ఒక్కొక్కరు అసలు తిండి తినలేక ఉన్న రోజుకు 1,000, 1,800, 900 ఇట్లా సంపాదించే వాళ్ళు 200, 100 రూపాయలు కూడా సంపాదించలేని పరిస్థితి ఏర్పడి ఇట్లా ఈ రకంగా ఉపాధి కోల్పోయి మా వాళ్ళు రోజున నేను ఒక ప్రెజెంట్ను, నేను మంచిరాజు చౌరస్తా ఆటో యూనియన్ ప్రెజెంట్ను, నేను రోజు చొప్పదండి కొడతాం మేము. వాళ్ళు రోజు చెప్తారు నాకు, అన్న మాకు 100 మిగిలినాయి, 200 మిగిలినాయి, మా ఎట్లా బతుకమంటాం అన్న, ఆగుర్రి మనకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, ఎంత తొందర పడతారు, ఆగుర్రి. ఏంటి డిమాండ్ ఏంటి? మా డిమాండ్ మాకు ఇప్పుడు నెలకు ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే మహాలక్ష్మి పెట్టిరు కదా సార్, మహాలక్ష్మి అనేది నెలకు ఒక స్త్రీకి 2,500 పెట్టిరు, ఇప్పుడు వాళ్ళకు 3,500 ఇచ్చేసుకుంటూ ఈ ఉచిత బస్సు ఎత్తివేయాలని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి స్వామి, మీరు కూడా గత కొంతకాలం నుంచి ఆటో యూనియన్లో తీసుకున్నటువంటి పరిస్థితి, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఇవాళ కరీంనగర్ జిల్లాలో దాదాపు 12,000 మంది ఆటో డ్రైవర్లు ఆటో నడుపుకుంటూ జీవనం గడుపుతూ ఉన్నారు. ఇవాళ ఉచితంగా మహిళలకు బస్సులలో ఫ్రీ అయిన తర్వాత ఇప్పుడు ఈ ఊళ్ళో నుంచి మేము రోజువారీ జీవనోపాధి పొందడానికి ఆటోలలో వచ్చే పరిస్థితులలో ఇలా మా ఆటోలలో ఒక్కళ్ళు ఎక్కే పరిస్థితి లేరు. ఇలా మగవాళ్ళకి అందరికీ బైకులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఏమున్నా మహిళలతోనే కదా ఆటోలు నడిచేటి. ఇలా వారే బస్సులలో వెళ్ళిపోయిన తర్వాత మా జీవనోపాధి కరువు అయిపోయింది. ఎందుకంటే మేము ఇప్పుడు మా ఆటో డ్రైవర్లు అందరూ కోరిక ఒకటే, 2,500 బదులకు 3,500 ఇవ్వండి వారికి, మాకు ఏం అభ్యంతరం లేదు. ఇలా దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 10 నుంచి 17 లక్షల ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఉన్నాయి. ఇలా మన తెలంగాణలో మొత్తం 10 లక్షల కుటుంబాలు ఉంటాయి, అందులో 17 లక్షల కుటుంబాలను రోడ్డు వాడే పరిస్థితి దాపురించింది. ఇలా దీని మీద ఒకసారి మేము ఏమంటున్నాం అంటే, మీరు మహిళలకు ఉచితం ఇస్తే మేము వ్యతిరేకం కాదు, కానీ దాన్ని ఒకసారి సమీక్షించండి. మా ఆటో డ్రైవర్ల స్థితిగతుల మీద అధ్యయనం చేయరు. మా ఆటో డ్రైవర్లు ఇలా ఒక్క ఆటో డ్రైవర్ మీద దాదాపు అవ్వ, తల్లి, కొడుకు, బిడ్డ, భార్య అని చెప్పేసి మినిమం ఒక 5-6 డిపెండ్ అయి బతుకుతా ఉన్నారు. మరి ఆ సందర్భంలో ఇలా మేము రోజుకు 100 రూపాయలు సంపాదించకపోతే మా జీవన పరిస్థితి ఏంది? ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మినాం మేము. రేపు మాకు 12,000 రూపాయలు ఇస్తా అన్నాడు సంవత్సరానికి, ఇంత ఏదో ఇంత లాభం జరుగుతుంది అనుకుంటే ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయినట్టు మేము నమ్మినాం. మీరు మమ్మల్ని మోసం చేసుడు పద్ధతి కాదని చెప్తున్నాం, ఒకసారి ఆలోచన చేయరు. ఇలా కరీంనగర్ నుంచి వెళ్ళి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, ఆయన ఇదే కార్మిక ఆటో కార్మిక సంక్షేమ సంఘానికి గౌరవాధ్యక్షుడు వ్యవహరించిండు ఒక దాదాపు 8-9 సంవత్సరాలు. ఈ ఆటో డ్రైవర్ల స్థితిగతులు పూర్తిగా ఆయనకు అధ్యయనం తెలుసు, ఆయనకు తెలుసు. ఏ ఒక్కరోజు కూడా ఆటో డ్రైవర్లు ఏడ్చిన పరిస్థితి లేదు. ఇలా ఒక్కరిని ఎవరిని కదిలించినా, ఇక్కడ చూడండి, ఎవరిని కదిలించినా ఏడుస్తూ ఉన్నారు. ఆ గోస మీకు తలుగుతుంది, మీరు వెంటనే ఆ గోస నుంచి మీరు ఈ విముక్తి పొందాలంటే మా ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి, మా కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. మొత్తం మీద స్థానికంగా ఉన్నటువంటి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గతంలో గౌరవ అధ్యక్షునిగా ఉన్నారు. ఈ శాఖకు, ఈ ఆటో యూనియన్లకు సంబంధించి ఆయనకు పూర్తి అవగాహన ఉంది, మమ్మల్ని ఆదుకోవాలి అంటున్నారు. మీరు ఎక్కడి నుంచి ఎక్కడ ఆటో నడుపుతారు, ఎంతకాలం నుంచి? అది రామాడు మండలం గోపాలరావుపేటు, నేను వైస్ ప్రెసిడెంట్ గోపాలరావుపేటు. రామాడుకు, గుండి, గోపాలరావుపేటు మూడు యూనియన్లకు 120 ఆటోలు ఉన్నాయి మా కరీంనగర్ నడిచేటి. మాకు పొట్ట గడవాలంటే మేము ఆటో నడుపుకుంటేనే మాకు పొట్ట గడుస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు కూడా మాకు అన్యాయం జరగలేదు, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మాకు అన్యాయం జరగలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడే మాకు అన్యాయం జరిగింది. కాబట్టి ఆటో డ్రైవర్ల దానిలో పరుచు పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్లకు కూడా జీవనోపాధి కావాలంటే ఈ ఆటో డ్రైవర్లు దొంగలుగా మారిపోతారు. వాళ్ళకు రోజు 1,500 రూపాయలు సంపాదించుకొని అల్లకెళ్ళి భార్య పిల్లలకు కానీ ఇంటికి కూరకు కానీ ఖర్చులకు వాళ్ళు ఇన్ని రోజులు వాడుకున్నారు. ఇప్పుడు వాళ్లకు ఆదాయం రాకపోయేసరికి దొంగలుగా తయారవుతారు, నక్సలైట్లుగా తయారవుతారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, మరి రేవంత్ రెడ్డి గారికి తెలియజేయమనగా, మా ఆటో కార్మికులను ఆదుకొని మాకు నెలకు ఒక 15,000, 20,000 ఆటో యూనియన్ కార్మికులకు అందరికీ మీరు జీవనోపాధి కలిగించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు
మా ఆటో డ్రైవర్ల జీవితం గురించి కదిలిస్తే కన్నెలు తప్ప వేరే కనబడడం లేదు. అయ్యా, మేము రోజుకు ఒక 1500 సంపాదించుకొని ఆటోలు నడుపుకొని ఉన్నత చదువులు చదివి డిగ్రీ చేసి ఉన్నారు, పీజీ చేసి ఉన్నారు. ఒక్కొక్కరు పిల్లలు ఒకప్పుడు పనులు లేక పెద్ద మనుషులు ఆటోలు నడిపేది, కానీ ఈరోజు ఉద్యోగాలు లేక పీజీలు చేసి కూడా ఆటోను ఎంచుకొని ఫైనాన్సులు తీసుకొని నిరుద్యోగ సమస్యను ప్రభుత్వం మీద పడకుండా సొంత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ను నిర్ణయించుకొని ఆటోలు నడుపుకొని మా కుటుంబాలను పోషించుకుంటున్నాం. ఈ రోజు మీరు మహాలక్ష్మి పథకంలో తీసుకుని రాష్ట్రంలో ఎంతమంది ఆటో డ్రైవర్లు ఓనర్లు ఉన్నారు? తెలంగాణ ప్రాంతంలో ఒక 15 నుంచి 16 లక్షల వరకు ఆటో డ్రైవర్లు ఉంటారు. ఉమ్మడి జిల్లాకు వచ్చేస్తే 1 లక్ష మంది ఉంటారు. కరీంనగర్ ఓన్లీ ఇప్పుడు కొత్తగా ఏర్పడిన జిల్లాకు వస్తే ఒక 15-12 వేల మంది ఉంటారు. ఈ విధంగా ఉన్నటువంటి 2 లక్షల మంది అంటే మేము డ్రైవర్లమే 2 లక్షల మంది ఉంటే మా ఎన్నుకున్న కుటుంబాలు కూడా వీధిలో పడే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మేము సంపాదించుకొని మా కుటుంబాన్ని పోషించుకోవాలి. మా కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి కనబడతలేదు. ఆత్మహత్య ఇంటికి పోతే ఇవాళ పొద్దుకి పొద్దున రాగా చెప్తుంది 50 కిలోల బియ్యం తీసుకురా బియ్యం అయిపోయింది, 10 కిలోల బియ్యం తీసుకురా అంటే లేవు, కూరగాయలు కొనుక్కరమ్మంటే లేవు, నూనె కొనుక్కరమ్మంటే అంటే ఈ 20 రోజుల నుంచి ఒక పూట తిని ఒక పూట పస్తుండే పరిస్థితి ఏర్పడ్డది. 29 మీరు సోనియా గాంధీ జన్మదినాన ప్రకటించినటువంటి మహాలక్ష్మి స్కీమ్లో ఉచిత బస్సులో మా జీవితాలు ఉపాసం అంటున్నాయి. ఆమె జన్మదినం కానీ మా సావు దినమానికి వచ్చింది కాబట్టి మా చావుకు కారణం కాకుండా, అమ్మవారి యొక్క జన్మదినం మా సావుకు కారణం కాకుండా మా జీవితాలను ఆదుకొని మా ఆటో డ్రైవర్లు ఆదుకొని మాకు పనిస్తే చీపురు పని ఊడ్చే పని ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ మీకు సహాయం చేయలేకపోతే మాకు అవకాశం ఇవ్వండి, పని చేసుకునే అవకాశం ఇవ్వండి. ఆటో డ్రైవర్లను బంధు పెట్టేసి మా ఆటో డ్రైవర్లు అందరినీ కార్మికులు తీసుకోండి. మున్సిపాలిటీ ఇస్తారా, ఆఫీసులు ఇస్తారా, ఏ పని ఇచ్చినా సిఫారసు పని ఇచ్చినా బళ్ళు ఏ పని చేయమన్నా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు అన్ని రకాల ఎడ్యుకేషన్ ఉంది, తెలివి ఉన్నది, జ్ఞానం ఉంది. మీ మీద పడకుండా మేము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకున్నాం, కానీ అది అవకాశం మీకు ఇబ్బంది అనిపిస్తే అటోళ్ళని పక్కకు పెట్టేస్తాం. మాకు పనిస్తే మేము పని చేద్దాం, మిమ్మల్ని వట్టికి ఇవ్వమని కూడా అడుగుతలేం. పైసలు మీరు పని కల్పిస్తే పని చేస్తాం. పని కల్పించలేని పరిస్థితుల్లో మా జీవనోపాధిని చూసి మాకు ఎంతో కొంత ఆర్థిక సహాయాన్ని కంపల్సరీ ప్రకటించాలి. ప్రభుత్వం స్పందించకపోతే మీరు ఏం చేస్తారు? రాబోయే కాలంలో అసెంబ్లీ ముట్టడించే వరకు కూడా రస్తారోకలు దిన కార్యాచర్య మొదలు పెడతాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో యూనియన్ కార్మికులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిలో భాగంగా ఇప్పటికైనా తమకి ఆదుకోవాలి, ఉపాధి కల్పించాలి, ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి, లేదంటే తమ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము, ప్రభుత్వం ఇప్పటికైనా మా పక్షాన ఉండాలి, న్యాయపరంగా ఉన్న మా డిమాండ్లను నెరవేర్చాలని కోరుతున్నటువంటి పరిస్థితి చూద్దాం. వీడియో జర్నలిస్ట్ సుమన్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.